వైఎస్ అవినీతికి పాల్పడ్డారు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి. వైఎస్ ఎలాంటి అవినీతి పనులకు పాల్పడ్డారు? ఉండవల్లి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఆసక్తికర పరిణామాలేంటి? ఉండవల్లి వ్యాఖ్యలకు జగన్ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ఉండవల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరున్నారు? ఉండవల్లి వ్యాఖ్యల దెబ్బ జగన్పై గట్టిగా పడిపోతుందా? ఈ దెబ్బతో వైసీపీలో ఏం జరగబోతోంది? ఉండవల్లి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ అవినీతికి పాల్పడలేదని తానెప్పుడైనా చెప్పానా అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. వైఎస్ మనీ టేకింగ్ చేశారన్నారు, కానీ మనీ మేకింగ్ చేయలేదని చెప్పారు. ఈ రెండింటికి తేడా ఏమిటో కానీ దివంగత నేత మహానేత కాదని, మహామేత అని ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన వ్యక్తే చెప్పడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ హయాంలో జరిగిన అవినీతి ప్రపంచం మొత్తం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ మ్యాగజైన్లో దోపిడీని ప్రముఖంగా రాశాయి. విదేశీ యూనివర్సిటీల్లో అవినీతి చేయడంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తారో, వాటిని ఎలా పట్టేయాలో పాఠాలుగా కూడా పెట్టుకున్నారు. అంతటి దారుణమైన అవినీతికి పాల్పడిన వైఎస్ అండ్ సన్ ఎప్పుడు నీతులు చెప్పేవారు? అవినీతి మా ఇంట వంట లేదన్నట్లు మాట్లాడేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తాను వస్తే అవినీతిని అంతం చేస్తానని పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ ఉంటారు. 16 నెలలు జైల్లో చిప్పకూడు తిని వచ్చిన వ్యక్తి కూడా ఇలాంటి డైలాగులు కొట్టడం అందరికీ కామెడీ అనిపించేది. ఇప్పుడు నేరుగా వైఎస్కు కుడిభుజంగా వ్యవహరించిన ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ అవినీతి గురించి చెప్పుకొచ్చారు, వివరాలు బయట పెట్టారు. రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంపై చర్చకు సిద్ధమంటూ కొత్త సవాల్ విసిరారు. దీంతో వైఎస్ అవినీతిని మరింతగా బయటకు లాగాలని ఉండవల్లి ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ అవినీతి చేసినట్లు ఒప్పుకోవడంపై ఇప్పుడు వైఎస్కు ఆత్మగా వ్యవహరించిన కేబీపీతో పాటు ఆయన కుమారుడు పైన కొత్తగా అందరి దృష్టి పడనుంది. ఇంతకాలం వైఎస్ను మహానేతగా చెప్పుకొని అవినీతికి పాల్పడలేదని నిస్సిగ్గుగా చెప్పుకున్న వ్యవహారంపై కొత్త విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రానుంది. దీనిపై వైసీపీ నేతలు ఉండవల్లిని విమర్శిస్తారో లేక వైఎస్ అవినీతి చేశారని అంగీకరిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత ప్రారంభమైంది. మొత్తానికి ఉండవల్లి ఎన్నికలకు ముందు వైఎస్ చేసిన అవినీతిని హాట్ టాపిక్గా మార్చేశారు. థ్యాంక్ యూ వైఎస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.